స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పునాదిరాలు ఏవి పవన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన రాజకీయ అధినేతలకు భిన్నంగా ఆయన మాటలు ఉంటాయి. తరచూ ఆయన చేసే ప్రసంగాల్లో నీతి ప్రస్తావనతో పాటు రొటీన్ రాజకీయ అధినేతలకు భిన్నమైన రీతిలో ఆయన ప్రసంగాలు సాగుతుంటాయి. తన గురించి, తనకున్న పొలిటికల్ కమిట్మెంట్ గురించి ఆయన ఎప్పుడూ ఆసక్తికరమైన విషయాలను చెబుతుంటారు. ఇవన్నీ పవన్ మీద మరింత క్రేజ్ ను పెంచేలా చేస్తుంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన మాటలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, ఆయన చేతలు అంతకు భిన్నంగా ఉంటాయన్నది మర్చిపోకూడదు. అలా అని ఆయన తప్పులు చేస్తారు, నేరాలు ఘోరాలకు పాల్పడుతుంటారని చెప్పటం మా ఉద్దేశం కాదు. మాటలు ఉన్నంతగా ఉన్నప్పుడు అందుకు తగ్గట్లే చేతల ప్లానింగ్ అంతే భారీగా ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నది మర్చిపోకూడదు. జనసేన పార్టీ పెట్టి ఆయన 9 ఏళ్లు అవుతుంది. మరో 7 ఏళ్లలో జరిగే ఏపీ ఎన్నికల్లో తన పార్టీ కీలకంగా మారుతుందన్న విషయంపై ఆయన ఎంతో నమ్మకంతోనూ పట్టుదలతోనూ ఉన్నారు. ఇదే విషయం ఆయన మాటల్ని విన్నంతనే కలుగుతుంది. మరి ఎన్నికల్లో అలాంటి తీరును ప్రదర్శించాలంటే అందుకు తగ్గట్లు పార్టీ నిర్మాణం సాగాలి. ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు ఉన్న బలం ఏమిటి, ఆయనకున్న నాయకులు ఎవరు, క్యాడర్ బలం మాటేమిటి అన్న విషయాన్ని తీసుకుంటే అన్నింటిలోనూ లోపాలే కనిపిస్తాయి. ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయటం ఎంత కష్టమో, దాన్ని కొనసాగించటం అందున పవర్ చేతిలో లేకుండా ఉంటే నిప్పుల నడకే. ఈ విషయంలో పవన్ ను మెచ్చుకోవాల్సిందే, ఎందుకంటే ఆయన ఎంతో ఓపిగ్గా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా నేటికి ఏపీలోని అన్ని నియోజకవర్గాలకు జనసేనకు ఉన్న నేతలు క్యాడర్ ఏమిటన్న దానిపై బోలెడన్ని సందేహాలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత మార్పుల మీద ఫోకస్ పెట్టకుండా రాజకీయాలు నడపడం అంత సులువైన విషయం కాదన్న విషయాన్ని పవన్ ఎప్పటికీ తెలుసుకుంటారు. పదవుల మీద తనకు ప్రత్యేక ఆశలు లేవని ఆయన, మీరు ఎన్నుకుంటే మీకు సేవ చేస్తానని చెబుతారే కానీ అంతకు మించిన మాటలు ఏమీ పవన్ నోటి నుంచి రావు. ఇలాంటివి బాగానే ఉన్నా జనసేన వ్యవస్థాగత టీం ఎంపిక ఇప్పటికీ సరైన రీతిలో కసరత్తు చేయలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. పవన్ పార్టీలో నాదెండ్ల మనోహర్ ఒక్కరే కాస్త పేరు ప్రఖ్యాతులు ఉన్న అధినేత. ఆయన తప్పించి సరైన నాయకుడు లేని పరిస్థితి. మరి ఈ లోటును పవన్ ఎలా అధిగమిస్తారు అన్నది ప్రశ్న. ఈ విషయంలో పవన్ ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటే అంత మంచిదని చెప్పాలి. ఇప్పటికే సరైన పునాదిరాలు వేయకుండానే 9 ఏళ్లు పార్టీ బండిని లాగిన పవన్ ఇప్పటికైనా తాను చేస్తున్న తప్పుల్ని ఒప్పులుగా మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఈ నేపథ్యంలో మాటలు చెప్పే పవన్ అందుకు భిన్నంగా చేతల్లోనూ చేసి చూపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పునాదిరాలు లేకుండా ఎంత అద్భుతమైన భవనాన్ని నిర్మిస్తే ప్రయోజనమేమిటి? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.